శ్రీమాత్రే నమః. రేపు శని జయంతి. శని జయంతి సందర్భంగా ఈరోజు మనం శనేశ్వరుడి యొక్క ఆలయం అంటే శనిశంగనాపూర్లో శని భగవానుడి యొక్క ఆలయం చూద్దాం. చూసే ముందు కృష్ణ పరమాత్మ పాద పద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు మామూలుగా కొన్నేళ్ల క్రితం వరకు ఈ శనేశ్వరుడి యొక్క ఆలయంలోకి మహిళలకు ప్రవేశం ఉండేది కాదనమాట. 2016లో తృప్తి దేశాయ్ కొంతమంది మహిళలను కూడగట్టుకుని ఈ ఆలయంలోకి బలవంతంగా ప్రవేశించడానికి చూస్తారు. అప్పుడు పోలీసులు అడ్డుకోవటం వల్ల అప్పుడు ఆవిడ కేసు వేస్తారనమాట. ఆ కేసు వేసిన ఫలితంగా కొన్ని సంవత్సరాల పాటు కేసు నడిచింది. తర్వాత కోర్టు తీర్పు ఇచ్చిందనమాట. 1956 మహారాష్ట్ర హిందూ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద ఎవరినైనా సరే దేవాలయంలోకి వెళ్లనివ్వకపోతే వాళ్ళకి 6 నెలలు జైలు శిక్ష విధించాలి, అందరూ సమానులే, లింగ వివక్షత లేదు కాబట్టి ఆడవాళ్లైనా సరే మగవాళ్ళైనా సరే దేవాలయంలోకి వెళ్లొచ్చు అని చెప్పి తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి ఈ శనిశంగనాపూర్లోకి కూడా స్త్రీలు వస్తున్నారు, అభిషేకాలు అవి చేసుకుంటున్నారు. అయితే అసలు మామూలుగా కొన్ని ఆలయాలలోకి మహిళలను అనుమతించరు, అలాగే పురుషులను కూడా అనుమతించిన ఆలయాలు భారతదేశంలో కొన్ని ఉన్నాయి. పురుషుల్ని వెళ్ళనివ్వకపోవడానికి ఒక కారణం ఉంది, ఆ కారణంతో సహా ఆలయాల గురించి తెలుసుకుందాం. అయితే కొన్ని ఆలయాలలోకి స్త్రీమూర్తులను ఎందుకు అనుమతించరు అంటే శరీర నిర్మాణం దృష్ట్యా పురుషుల శరీరం కంటే స్త్రీల శరీరం కొంచెం భిన్నంగా ఉంటుంది. అంటే స్త్రీలకి ఋతుచక్రమని గర్భధారణని ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కొన్ని మంత్రాలు స్త్రీలు చదవకూడదని. అలా చదివితే ఆ ఇంపాక్ట్ వాళ్ళ గర్భాశయం మీద పడుతుంది. అందుకే తప్ప ఏదో స్త్రీలని అణిచివేయాలని గాని వాళ్ళని తక్కువగా చూడాలని గాని ఎవరు అనుకోరు. అయితే శనేశ్వరుడి ఆలయంలోకి ఎందుకు స్త్రీమూర్తులను వెళ్లొద్దు అని చెప్పేవారు అంటే ఇక్కడ కొన్ని ప్రయోజనాల కోసం కొన్ని ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఆ పూజల యొక్క ప్రభావం మహిళలపై ఎక్కువగా పడుతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ శరీర నిర్మాణం చాలా భిన్నంగా ఉంటుంది కాబట్టి. ఆ కొన్ని రకాల శక్తులు ఈ స్త్రీమూర్తులకి హాని కలిగిస్తుంది, ముఖ్యంగా గర్భధారణ విషయంలోనూ ఋతుచక్ర సమయాలలోనూ. అందుకే స్త్రీమూర్తులని ఈ ఆలయంలోకి రావద్దన్నారు. ఈ ఆలయంలోనికే కాదు కొన్ని దేవాలయాలలోకి కొన్ని గర్భాలయాలలోకి స్త్రీమూర్తిని అనుమతించరనమాట. ఈ శనిశంగనాపూర్లో కొంతకాలం క్రితం వరకు మహిళలని లోపలికి అనుమతించేవారు కాదు. అసలు పురుషులను కూడా లోపలికి ఎలా అనుమతించేవారు అంటే అభిషేకం చేసుకోవడానికి చొక్కా లేకుండా అప్పుడు శని భగవానుడికి అభిషేకం చేసుకుని ఇచ్చేవారనమాట. అసలు ముందు ఈ చరిత్ర తెలుసుకుందాం. ఈ శనిశంగనాపూర్ మహారాష్ట్రలో ఉంది. వరదలు వచ్చినప్పుడు ఒకసారి ఈ శిలామూర్తి కొట్టుకుని వచ్చేసిందట. అది ఒక చెట్టు దగ్గర ఇరుక్కుని పోతే అక్కడ గొర్రెలు కాసుకునే వాళ్ళందరూ ఆడుకుంటూ ఈ రాతిని చూస్తారు. అందులో ఒక యువకుడు ఏం చేస్తాడు అంటే ఆ రాతిని కదపడానికి చేతిలో ఉన్న కర్రతో ఇలా ఇలా తోస్తాడు. వెంటనే ఆ రాతి నుంచి ఒక శబ్దంతో పాటు రక్తం కూడా వస్తుంది. దాన్ని చూసి భయపడిపోయి వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారనమాట. ఆ యువకుడు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి నిద్రపోతున్నాడు. నిద్రపోతే శని భగవానుడు అతనికి కల్లో కనిపించి, నువ్వేం భయపడవలసిన అవసరం లేదు, నేను శనేశ్వరుడిని, నన్ను అక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పి చెప్తారనమాట. సరే పొద్దున్న లేచిన తర్వాత అందరికీ ఈ విషయాన్ని చెప్తాడు ఆ గొర్రెల కాపరి. ఊర్లో వాళ్ళందరూ ఆ రాతిని కదిలించడానికి అక్కడికి వస్తారు. అందరూ ఊరు ఊరంతా ప్రయత్నిస్తారు, అయినా సరే ఆ శిల కదలదు. అప్పుడు మళ్ళీ ఈ యువకుడికే కల్లో కనిపించి, ఎవరైతే మేనల్లుడు మేనమావ సంబంధం అంటే రక్త సంబంధం ఉంటుందో వాళ్ళిద్దరూ వచ్చి కనుక దాన్ని కదిపితే అప్పుడు నేను కదులుతానని చెప్పి చెప్తారనమాట. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఉదయం ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్తే గ్రామస్తులందరూ వెళ్తారు. మేనమావ మేనల్లుడు కలిసి ఊరంతా వచ్చి కదిపినా కదలని ఆ శిల వీళ్ళిద్దరూ ఇలా కదపంగానే కదిలిపోతుంది అనమాట. అప్పుడు ఆ శిలను తీసుకొచ్చి ఎడ్లబండిలో పెడతారు. ఆ ఎడ్లబండి కొంచెం దూరం వెళ్ళగానే ఒక చోట ఆగిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడే ఆగిపోతుంది. అప్పుడు శని భగవానుడు మళ్ళీ ఇతనికి కల్లో కనిపించి, నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడే నన్ను ప్రతిష్ఠించండి, ఆకాశమే నాకు నీడగా ఉంటుంది, దేవాలయాన్ని మాత్రం కట్టించద్దు, అలాగే ఉంచేయండి, ఎవరైతే నాకు అభిషేకం చేస్తూ నన్ను నమ్ముకుంటూ ఉంటారో వాళ్ళందరినీ కాపాడతాను, అలాగే ఈ ఊరిలో దొంగల భయం కూడా ఉండదు అని చెప్పి చెప్తారట. అప్పటి నుంచి ఈ ఊరిలో ఏ ఇంటికి చూసినా సరే తలుపులు ఉండేవి కావు, కానీ ఈ మధ్యనే స్లైడ్ డోర్స్ని ఏర్పాటు చేసుకున్నారనమాట.
డోర్స్ అయితే ఏర్పాటు చేసుకున్నారు కానీ తాళం మాత్రం ఏ ఇంటికి లేవు. అంటే ఇక్కడ దొంగతనం జరగదని. ఒకవేళ దొంగతనం జరిగితే ఊరి పొలిమేర దాటేలోపు వాళ్ళ రక్తం కక్కుకుని చనిపోతారు అని చెప్పి ఆ ఊళ్ళో వాళ్ళందరి నమ్మకం అన్నమాట. నమ్మకమే కాదు, 15 సంవత్సరాల క్రితం ఇలాగే కొంతమంది దొంగతనానికి వస్తే ఊరి పొలిమేరల్లో కళ్ళు తిరిగి పడిపోయారట. వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్ పరీక్ష చేసి అన్నీ నార్మల్గానే ఉన్నాయి, వీళ్ళు ఎందుకు వచ్చారు అని చెప్పి మళ్ళీ పరీక్ష చేసినప్పుడు కళ్ళు పోయాయి అని చెప్పి ఆ డాక్టర్ చెప్పారట. అందుకని అప్పటి నుంచి ఆ ఊరిలో దొంగతనం చేయటానికి భయపడతారు. ఇదివరకు ఎవరైనా సరే ఆ శిలామూర్తికి అభిషేకం చేసుకునేవారనమాట. కానీ ఇప్పుడు ఏం చేశారు అంటే, మామూలుగా అభిషేకం చేసుకునేవాళ్ళు ఒక ప్లేట్ ఉంటుందన్నమాట, దాంట్లో పోస్తే డైరెక్ట్గా ఆ శనేశ్వరుడికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. కాదు, మేము దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళైతే 500 రూపాయల టికెట్ తీసుకుంటే అక్కడికి వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు. ఇది శని శంగనాపూర్ చరిత్ర. ఇంకొక అద్భుతమైన విశేషం ఏంటంటే, ఇక్కడ ఒక రావి చెట్టు కనిపిస్తుంది కదా, కొన్ని సంవత్సరాల క్రితం ఈ చెట్టు అగ్ని ప్రమాదానికి గురైంది. అయినా సరే చిగురించి మళ్ళీ వృక్షమైపోయిందనమాట. అయితే ఈ చెట్టు యొక్క నీడ ఇప్పటికీ ఈ శనేశ్వరుడి మీద పడకపోవటం ఇక్కడ మహిమగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ శనేశ్వరుడు ఎదురుగుండానే ఒక బాబా గారి చిత్రాన్ని మనం చూడొచ్చు. ఈయన పేరు మహంత్ ఉదాసీ బాబా. ఈయన జీవితంలో అన్నీ కోల్పోయి చాలా ఉదాసీనంగా ఉండేవారు. చాలా కష్టాల్లో ఉన్న ఈయన శనిశంగనాపూర్ వచ్చారట. శనిశంగనాపూర్ వచ్చే సమయానికి మనసు ఏమాత్రము బాగుండలేదు. చాలా సమస్యల్లో చిక్కుకుని స్థిమితం లేక ఆయన ఈ ఊరు వచ్చారట. ఈ ఊరు వచ్చి ఇక్కడ శనేశ్వరుడి దగ్గర పూజలు చేసుకుంటూ ఉండేవారట. చాలా ఉదాసీనంగా ఎవరితోనూ మాట్లాడకుండా అలా ఉన్న ఆయన్ని చూసి ఉదాసీ బాబా అని చెప్పి పిలిచేవారట. అయితే ఆయన ఏం చెప్తారు అంటే, శనేశ్వరుడు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు, అందుకే నేను ఇక్కడికి వచ్చానని చెప్పి చెప్పేవారు. ఆయన ఎంత ప్రేమమూర్తి అంటే, ఒక తల్లి తన పిల్లల్ని ఎలా ప్రేమిస్తుందో అలా ప్రతి మనిషిలోనూ ప్రతి జంతువులోనూ ఆయన భగవంతుణ్ణి చూసేవారన్నమాట. అంత ప్రేమమూర్తి అనమాట. అంత ప్రేమను చూసిన శనేశ్వరుడు ఈయనకి ప్రత్యక్షమయ్యారని, ఆయన ఆదేశానుసారమే పగలు రాత్రిన అర్చనలు ధూపదీప నైవేద్య ఆరతి ప్రార్థనలు చేసేవారని అక్కడ చెప్తూ ఉంటారనమాట. ఈ ఉదాసీ బాబా యొక్క అంకిత భావాన్ని చూసి అక్కడ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలో వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉండేవారట. అలా ఈ శనిశంగనాపూర్ యొక్క ఖ్యాతి ఇంకా ఎక్కువగా పెరిగింది అని చెప్పి ఆ ఊళ్ళో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఈ ఉదాసీ బాబా తన శరీరాన్ని వదిలిపెట్టేసినప్పుడు 3 రోజుల పాటు ఆయన పెంచిన పశువుల కళ్ళ నుంచి అలా నీరు కారుతూనే ఉందిట. ఒక ఎద్దైతే 2 రోజుల పాటు మేతను కూడా తీసుకోలేదట. అంత ప్రేమగా ఆయన చూసేవారు జంతువుల పట్ల, మనుషుల పట్ల ఎంతో ప్రేమగా ఉండి ఎంతో ప్రేమను కురిపించిన ఆ ఉదాసీ బాబా మీద కృతజ్ఞతా భావనతో ఈయన యొక్క సమాధి మందిరాన్ని నిర్మించారనమాట. అయితే ఈ శని జయంతి రోజున నువ్వుల నూనెను గాని నల్ల నువ్వులను గాని దానం ఇస్తూ ఉంటారు. శని త్రయోదశి రోజు గాని శని జయంతి రోజు గాని దశరథ కృత శని స్తోత్రాన్ని గనక పఠించినట్లయితే గృహ బాధల నుంచి నివారణ పొందుతారు. అలాగే నిత్యం దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించినట్లయితే అసలు ఏ గ్రహదోషం ఉన్నా సరే దాని నుంచి బయటపడిపోతాంట. ఈ దశరథ కృత శని స్తోత్రం రోజుకో శ్లోకంలో మేము అప్లోడ్ చేసాం, ఒకసారి చూడండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.